శతాక్షి ఫ్రేమ్ ప్రేక్షకులకి నమస్కారాలు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ కోటి విద్యలకి రకరకాల మానవ మనుడికి రకరకాల కార్యక్రమాలు, రకరకాల వ్యాపకాలు, రకరకాల సాంస్కృతిక, కొన్ని కళల రంగం, కొందరు రాజకీయ రంగం, కొందరు సాంస్కృతిక రంగాలు, రకరకాల జీవనాలు సాగిస్తుంటారు, వృత్తి కళాకారులు ఉంటారు. అయితే మన శతాక్షి ఫ్రేమ్స్లో సర్వకళల సమ్మేళనం అంటే 64 కళలకు సంబంధించింది ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఓన్లీ సినిమాలే కాదు, రకరకాల కార్యక్రమాలు, చోరకళ కూడా చెప్పాలి 64 కళల్లో. అలాగే వాచ్యాయుడు 64 కళ కనిపెట్టాడు. 64 కళలో అతి ముఖ్యమైన కళ జీవనోపాధికి సంబంధించి, మహిళలకు సంబంధించి వృత్తి కుటుంబంలు ఇలా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే వాళ్ళు కుండలు చేయడాలని రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే రాజకీయ రంగానికి సంబంధించి ఎదిగే వాళ్ళు వేరే ఉంటారు. ఈ సాంస్కృతికంగా వాళ్ళందరినీ సంక్షేమ శాఖలు పెట్టి వాళ్ళందరినీ అభివృద్ధి పరుస్తూ ప్రజాసేవ చేస్తూ ప్రజానాయకులే అవ్వాలని లేదు. ప్రజా కార్యక్రమం ప్రజాసేవ చేయాలంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు. అలా చేయడంలో అలాంటి తలంపు ఉండి కోల వెంకటేశ్వరరావు గారని శ్రీకాళహస్తిలో మంచి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ, అలాగే ప్రజా కార్యక్రమాలు, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ శాఖలు పెట్టి ఎంతో అభివృద్ధి చేశారు. నమస్తే కోల వెంకటేశ్వరరావు గారు. నమస్కారం. మీ గురించి చాలామంది కాళహస్తి ఎంట్రీ అయినట్టునే మీ గురించి చెప్పారు. ఎందుకంటే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. మాడ వీధుల్లో మద్యం షాపులు ఇలాంటివన్నీ ఉంటాయి కూడా నిషేధించాలని నిరాహార దీక్షలు చేశారన్నారు. మళ్ళీ ఎంతోమంది నిరుపేదలు కష్టాలు ఉంటే వెళ్ళి ఆర్థికంగా సాయం చేశారన్నారు. అలా రకరకాలుగా మీ గురించి ఎన్నో చెప్పున్నారు. కానీ మీరు పొలిటికల్గా ఉండకుండా ఇలా సంక్షేమ శాఖలు పెట్టి వీళ్ళందరూ ప్రజాసేవ చేయాలి అనుకుంటున్నారు, ఏంటి మీ ఉద్దేశం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? శతాక్షి ఫ్రేమ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే డైరెక్టర్ కొండవీటి సత్యం గారు ఈనాడు మా సంస్థ కార్యాలయానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని, ఈ అవకాశాన్ని అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మొదటగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంస్థని నేను 2009 స్థాపించడం జరిగింది. మొదటగా నేను నా గురించి పరిచయం చేసుకుంటాను. నా పేరు కోల వెంకటేశ్వరరావు అండి. మా తండ్రి గారు కోల సత్యనారాయణ, కోల మధుసూదనరావు గారు చనిపోయారు ఆయన. మా మదర్ గారు టీటీడీ ఎంప్లాయ్, కోల శాంతి గారు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, ఇంకా 5 ఇయర్స్ సర్వీస్ ఉంది. నాకు ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు, ఇద్దరు స్థిరపడ్డారు బాగా వ్యాపారంలో, వ్యాపారం చేస్తూ. మా సిస్టర్ గారు ఆడిటర్గా వర్క్ చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్లో. బ్రదర్ వచ్చి ఫైనాన్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఆటో ఫైనాన్స్ చేస్తున్నారు. నేను ఈ రంగానికి రావడానికి తొలితగా మొదటగా మా తాతగారే నాకు ఇన్స్పిరేషన్ అండి. మా నాన్నకి నాన్నగారు, ఆయన చిన్నతనం నుండి నేను ఆయనతో పాటే ఉండేవాడిని. ఎంతోమంది నిస్సహాయత వచ్చినటువంటి వారికి ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నాకు ఆయన మీద ఆకర్షింపచేసేటివి. ఆయన యొక్క గుణాలని నేను చూసి ఎంతో మందికి ఇటువంటి సేవల్లో నేను కూడా నా వంతు చేయాలని చిన్నతనం నుంచి ఉండేదన్నమాట. చుట్టుపక్కల ఉన్న మన వీధిలో ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని, కలివిడిగా ఉండేటటువంటి మనస్తత్వంతో ఉండేవాడిని అనమాట. తర్వాత నేను ఓపెన్ ఇన్స్టిట్యూట్ డిగ్రీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక రిపోర్టర్గా చేస్తూ ఉన్నాను. కొద్ది కాలంలో నాకు మా గురువుగారు శ్రీనివాసమూర్తి గారు, టిఆర్ శ్రీనివాసమూర్తి గారు, రిటైర్డ్ సారీ ఆయన ప్రొఫెసర్, ఆయన డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, ఆయన సమాజ సేవ చేసే దాంట్లో మొదటి నుంచి ఆయన జీవితాన్ని అంకితం చేసి, అనంత సైనం అయ్యంగారు, ఎక్స్ ఫార్మర్ మినిస్టర్, మీకు అందరికీ తెలిసిందే, ఆయన యొక్క ఆశయ సాధనతో ఈ సంస్థను స్థాపించడానికి, ఆయన సలహాలు సూచనలతో ఈ సంస్థను స్థాపించానమాట. 2009 ఈ సంస్థని స్థాపించి ఎందరో పెద్దల్ని, సంఘశ్రయ విలాసుల్ని, మేధావుల్ని, ఉన్నత పదవి విరమణ గావించినటువంటి ఉద్యోగులను, డాక్టర్లను, లాయర్లను, ఎందరో పెద్దల్ని సంస్థల సభ్యులుగా చేర్చుకొని వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలతో ప్రజాసేవయే పరమావధిగా నిస్వార్థమైనటువంటి సేవను అందించాలని ఒక ఉద్దేశంతో, ఎటువంటి స్వార్థం లేకుండా చేయాలి. అందరిలాగా మనం పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నాము, బిడ్డలని కన్నా వాళ్ళకి పెంచాము వాళ్ళకి, ఇటువంటి జీవితం కాదు. మనం సమాజానికి ఏదైనా చేయాలని ఒక దృఢ నిశ్చయంతో, మా గురుగారు చెప్పినటువంటి సలహాలతో నా జీవితాన్ని మలుచుకొని పూర్తిగా ప్రజా సేవకి అంకితం చేసి, ఎటువంటి స్వార్థం లేకుండా ప్రతి అడుగు ప్రజా సంక్షేమం వైపు నడుస్తూ, గత 11 సంవత్సరాలుగా సంస్థ ఆధ్వర్యంలో 2000 సేవా కార్యక్రమాలు చేశాను. ప్రజలందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి నా గురించి చెప్పని అవసరం లేదు. 200 కార్యక్రమాల్లో, ఎన్నో కార్యక్రమాల్లో నేను పాల్గొని సంస్థ తరపున, మన సంస్థ సభ్యుల తరపున ఇవన్నీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్క అడుగు ప్రజా సంక్షేమం వైపు,
మన సంస్థలో ఉన్నటువంటి రిటైర్డ్ కలెక్టర్స్ కాడి నుంచి హైకోర్టు జడ్జి వరకు సభ్యులు ఉన్నారు. వారి యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు చాలా గొప్పవి. ఏదైనా ఇప్పుడు స్థానికంగా ఒక సమస్య ఉంది, దానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ అనేది మా సభ్యులుగా ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక ఆర్ఎన్బి రోడ్డు సమస్య ఉంది మన వీధిలో, దానికి సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయీ 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన డిఈ గారు ఉన్నారు. ఆయన చెప్తారు దానికి పరిష్కార మార్గం. అదే ప్రణాళికబద్ధంగా వెళ్ళి ప్రస్తుత వర్కింగ్లో ఉన్నటువంటి అధికారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించమని మనం వారికి విన్నవించడం జరుగుతుంది. మంచి ప్రణాళికతో వెళ్ళడం వల్ల వాళ్ళు సులువుగా దాన్ని అంగీకరించి స్థానికంగా ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించడం కృషి చేస్తారు. అటువంటివి అనేకమైనటువంటి చేస్తూ ముఖ్యంగా సంస్థలో ఈ మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేయడానికి కారణం ఏంటంటే మగవారు సంపాదించే ప్రతి రూపాయి ఇంటికే ఖర్చు పెడతారన్న గ్యారంటీ లేదు, కానీ ఆడబిడ్డ సంపాదించిన ప్రతి రూపాయి కుటుంబ అభివృద్ధికి సహకరిస్తుంది, కుటుంబ సంక్షేమానికి ఖర్చు పెడుతుంది. కాబట్టి మన పెద్దల సలహాలు అమూల్యమైనటువంటి విలువైనటువంటి సలహాతో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరిగింది. ఈ 2009లో సంస్థ స్థాపించాము. 2010 నుంచి మహిళా సంక్షేమానికి పెద్ద పీట అంటే మొదటగా టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఉచిత శిక్షణ మొదలుపెట్టాము. ఇప్పుడు ఆర్య వర్క్, బ్యూటిషియన్ కోర్స్, బంజారా బ్యాగ్స్ ఇవన్నీ నేర్పిస్తున్నాం. పెయింటింగ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నాం. బంజారా ఇవన్నీ వీటితో పాటు వాళ్ళకి ఒక మానసిక వికాసం కలిగే విధంగా, ఒక సాధారణ మహిళగా ఉన్నవారు కూడా వారి మీద వారికి నమ్మకం కలిగే విధంగా పెద్దలను, అనుభవజ్ఞులు, ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళని పిలిపించి మానసిక వికాసం క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళు ఈ టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైన్ అనేది 100 రోజుల పాటు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం ఉంటుంది. వాళ్ళు ఇంటికాడి వెళ్ళి చక్కగా కుట్టుకొని ఈ కాలంలో మహిళలకి ఏదైతే మోడల్స్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు చక్కగా సులభంగా సులభ సాధ్యంగా కుట్టే విధంగా మెజర్మెంట్స్, స్కేల్ కొలతలు, టేప్ కొలతలతో కుట్టే విధంగా నేర్పిస్తాం అన్నమాట. 100 రోజుల్లో వాళ్ళు నేర్చుకొని ఇంటికి వెళ్ళి ఇంక వాళ్ళు రోజు నెలకి ఎంత కాదన్నా 30 నుంచి 40 వేల రూపాయలు సంపాదిస్తూ ఉంటున్నారు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నాకు మా సంస్థలోనే ఇన్స్ట్రక్టర్స్ నిలిచిపోతారు, వాళ్ళ రీజన్స్ కొన్ని ఏదో ఉండి నిలిచిపోతారు కదా. అప్పుడు నాకు ఇంకొక కొత్త ఇన్స్ట్రక్టర్ కావాల్సి వచ్చి మా స్టూడెంట్స్ని, నేను పాత స్టూడెంట్స్ని అడుగుతాను, అమ్మారు ఎవరైనా వచ్చి చేస్తారా అని అడిగితే, నేను 10 మందిని ప్రయత్నం చేస్తే 10 మందిలో 9 మంది బిజీగా ఉంటారు. ఇప్పుడు నేను ఎంత శాలరీ ఇస్తాను వాళ్ళకి, ఒక 10,000 ఇస్తాను లేదా 12,000 ఇస్తాను, కానీ ఇంటికాడ కూర్చొని 30-40 వేలు సంపాదిస్తున్నప్పుడు 10,000 శాలరీకి ఇక్కడ వచ్చి పనిచేయరు కదా. సో రారు అనమాట. అంటే నేను మరీ అంత పెద్ద శాలరీ ఇచ్చే అంత శక్తి నాకు లేదు. నా శక్తి కొద్దీ నేను ఒక సమాజ సేవ కోసం ఆలోచనలో ఉన్నటువంటి వారిని గుర్తించి వారు కూడా సోషల్ సర్వీస్ చేయాలని ఒక ఆలోచన ఉన్నవారు ఇక్కడ వచ్చి ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తారు అనమాట. అటువంటి వారే నిజమైనటువంటి సర్వీస్ని కూడా అందించగలరు. ఆర్థికంగా ఎదగాలనుకునేటటువంటి మనసు ఉండేవాళ్ళు అది వేరే గ్రూపుల్లో ఉంటారు. మన దగ్గర అంతా పూర్తిగా నేను 100 మంది కౌరవ సైన్యం నాకు వద్దండి, ఎందుకంటే అధర్మబద్ధంగా వెళ్ళి ఓటమిని చవి చూసేటటువంటి వారు వద్దు. ధర్మబద్ధంగా విజయం సాధించే 5 మంది ఉన్నా సరే అటువంటి వారిని నేను కోరుకుంటాను. అటువంటి వాటితోనే ఇప్పటికి నా మన సంస్థ 8,000 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి వార్డులోనూ 130 నుంచి 250 వరకు సభ్యులను వేశాం. ప్రతి గ్రామంలోనూ యూత్ క్లబ్స్ వేశాం. ప్రతి గ్రామంలో మన సభ్యులు ఉన్నారు. స్థానిక సమస్యల మీద వాళ్ళు స్పందించే విధంగా, అలాగే పర్యావరణ పరిరక్షణ, చెట్లు నాటే కార్యక్రమాలు చేయాలనేసి మా రూల్స్ మేము పెట్టుకున్నటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతర వాళ్ళకు కులం పర్పస్గా ఏదైనా ఉండొచ్చు, పార్టీల పరంగా ఏదైనా ఉండొచ్చు, ఈ సంస్థ విషయానికి వచ్చినప్పుడు అటువంటివి ఏవి ఉండకుండా పూర్తిగా నిస్వార్థం అనే ఒక ఎజెండాతోనే చేయాలన్నమాట. అటువంటి వాళ్ళని తీసుకొని మన సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నా కూడా కొంతమంది మాత్రమే యాక్టివ్గా ఉండి నాతో పాటు, నేను ఒక్కడనే ఈ సంస్థలో చిన్నవాడిని, అంటే నా వయసు 40 సంవత్సరాలు. ఈ సంస్థలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్, 60 నుంచి 70-80 వాళ్ళు ఉన్నారు. చాలామంది స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు చనిపోయారు అనమాట. కొంతమంది ఉన్నారు, కొంతమంది చనిపోయారు, ఇట్లా ఇంకా సభ్యులు చేరుతుంటారు. కానీ వాళ్ళందరి త్యాగాలు మర్చిపోలేము. వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క జనన మరణాలను గుర్తు చేస్తూ సంస్థ ఆధ్వర్యంలో అవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాం, సేవలందరూ స్మరించుకుంటూ ఉంటాం అనమాట. ముఖ్యంగా అన్నిటికన్నా గొప్పగా చెప్పాల్సింది, రేపటి తరానికి మనం ఏదైతే మనం అందిస్తామో అదే వాళ్ళు ఆచరణలో చేస్తారు. మనం మంచిని ఇచ్చామంటే మంచి రేపు మనం చూడవచ్చు, అదే సమాజం ఉంటుంది. చెడుని మనం పరిచయం చేస్తే చెడే ఉంటుంది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే 10 మందికి మన పెద్దలు మనకు ఏదైతే ఒక మంచిని, మన మంచి సమాజాన్ని మనకి ఇచ్చారో రేపటి తరానికి కూడా మంచి సమాజాన్ని, మంచి పర్యావరణాన్ని, ప్రకృతిని అందజేయాల ఒక మంచి మహోన్నతమైనటువంటి ఆలోచనతో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వస్తున్నాం అనమాట. ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో మెడికల్ క్యాంప్స్ చేశాము. రాయలసీమలోనే పెద్ద మెడికల్ క్యాంపు,
మన తిమ్మసముద్రంలో చేశాం. 10,000 మందికి ఒకే రోజు సుమారు తిరుపతిలో ఉన్నటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ సుమారు సభ్యులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మన సంస్థ కలిసి పెద్దగా సుమారు 15 లక్షల ఖర్చు పెట్టి ఆ ప్రోగ్రామ్ని మా మిత్రుల సహకారంతో చేయడం జరిగింది. అట్లా ఎన్నో అనేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ చేశాము అండ్ ఎన్నో కంటి వైద్య శిబిరాలు చేసి ఉచితంగా ఆపరేషన్లు వారికి అద్దాలు అందించడం ఇటువంటివి చేయడం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరంలోనే చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లో మేము నాటినటువంటి మొక్కలు మేము వెళ్తుంటే ఆశీర్వదిస్తూ నవ్వుతూ చాలా కలకల అని మమ్మల్ని చాలా చల్లగా పిలుస్తుంటే ఆ పిలుపు మాకు ఆనందాన్ని మాకు దానికి మించినటువంటి ప్రతిఫలం మాకు ఇంకేమే ఏముంది. అదేవిధంగా గత 9 సంవత్సరాలుగా మా సంస్థలో నేర్చుకున్నటువంటి మహిళలు ఆడబిడ్డలు వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు పత్రిక తీసుకుని వస్తారు, సార్ మీరు పెళ్ళికి రావాలి సార్ ఇట్లా అని పిలుస్తారు. ఓకే వాళ్ళు ఏమంటారు, మా ఇంటి ఆయన పనిచేసినా చేయకపోయినా నేను సంపాదించి మా ఇంటి ఆయన సాకే ఆత్మధైర్యం నాకు ఉంది సార్, నాకు ఒక మా అమ్మని మా ఇంటి ఆయనకి ఏం కట్నం ఇస్తావో ఏమో అవంతా నేను అడిగాను సార్, నాకు మాత్రం వెళ్ళేటప్పుడు ఒక మంచి మిషన్ కొని ఎత్తుకుపోతాను, నేను ఆనందంగా ఉంటాను, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిందంటే ఆడబిడ్డ ఆలోచించేయండి. అలాగే ఇక్కడ సన్నిధి వీధి నుంచి ఒక ఆచార్య వాళ్ళ భార్య ఒక ఆమె వచ్చారు, పేరు మర్చిపోయాను, వచ్చారు. ఆమె మన దగ్గర వచ్చి టైలరింగ్ నేర్చుకుంది. వెళ్ళేటప్పుడు ఆయన సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఆమె పర్సనల్గా వచ్చి, సార్ థ్యాంక్ యూ సార్, మీ వల్ల మేము ఇంకా పస్తు ఉండకుండా 3 పూట్ల తింటాము, మా కుటుంబాన్ని చూసుకుంటాము, మా ఇంటి ఆయనకి వారంలో 2 రోజులు ఉంటుంది 3 రోజులు ఉంటుంది పని, మిగతా రోజులంతా ఆ డబ్బుతోనే మేము బతకాలి, నాకు 3 బిడ్డలు మా అత్త మామ ఉన్నారు, ఇట్లా మేము అందరం దాని మీద ఆధారపడి బతుకుతాం సార్. ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి ఈ టైలరింగ్ ఈ ఉపాధి వల్ల నేను మా ఇంటికి నేను ఆర్థికంగా సపోర్ట్ చేస్తాను అని ఆ తల్లి చెప్పినప్పుడు నాకు కలిగినటువంటి ఆనందం దానికోసమే అటువంటిది ఆనందం కోసం మేము చేస్తున్నాం, మేము పడే శ్రమ అంతా వాళ్ళ నుంచి ఇంకా వేరే మేము ప్రతిఫలం ఆలోచించడం లే. మేము కోరేది సమాజ అభివృద్ధి కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఆడబిడ్డలకి ఉపాధి కల్పించామంటే కుటుంబం అభివృద్ధి జరుగుతుంది, తద్వారా సమాజం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి సహకరిస్తున్నటువంటి ఎందరో పెద్దలు, మేధావులు, సంఘ శ్రేయస్సులు వారందరి సలహాలు ఇంకా ఇప్పుడు జీవితాంతం మాకుంటూ మరిన్ని ఉన్నతమైనటువంటి విజయాలను అందుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇవే కాకుండా సాంస్కృతికంగాను పర్యావరణము సాంస్కృతికము అలాగే ఆధ్యాత్మికంగాను కూడా సంస్థాధ్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు రేపటి తరాలకు మన చరిత్రల గురించి మన పురాణాలు వీటి శాస్త్రాల గురించి తెలియాలని ఒక సదుద్దేశంతో ప్రతి ఒక్క ఇప్పుడు వినాయక చవితి నాడు మనము మట్టి వినాయకుని పూజించాలి, అది శ్రేష్టమని ఒక పర్యావరణ పరిరక్షణలో భాగంగాను శాస్త్రీయంగాను అనేటటువంటిది అవగాహన ఎట్లా కల్పిస్తాము, సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తాము, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆ టైంలో ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం ఉంటుంది. వేసవి వినోద సంబరాలని అందరూ వేసవి కాలంలో ఇళ్లలో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకుంటా టీవీల్లో కాలుష్యం చేపించుకుంటా అటువంటిది కాదు, శాస్త్రీయంగా మనం పురా పాతకాలంలో ఉన్నటువంటి మట్టిలో ఎట్లా అయితే ఆడతారో అటువంటి పాత కాలపు ఆటలను వాళ్ళకి నేర్పించి వేసవి వినోద సంబరాలని అటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి వారికి ఆనందాన్ని వినోదాన్ని అందించడం జరుగుతుందన్నమాట. అలాగే మహిళలకు కూడా ప్రోత్సహించే విధంగా ఇప్పుడు మీరు టీవీలో స్టార్ మహిళ ఇట్లా వివిధ కార్యక్రమాలు చూస్తుంటారు, అటువంటి వినూత్నంగా మేము శాస్త్రీయంగా డిజైన్ చేసుకుని కొన్ని సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాము. అలాగే మన సంస్థ తరఫున ఉచితంగా భరతనాట్యం కూచిపూడి శిక్షణను కూడా నేర్పిస్తున్నాం, ఆడ పిల్లలు 13 సంవత్సరాల నుంచి ఎవరైనా కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా మనం 5 సంవత్సరాల నుంచి పిల్లలు కూడా వచ్చి నేర్చుకునే విధంగా గురువు గారు చెప్పారు, వాళ్ళకు కూడా ఇంకా తీసుకోవాలనుకుంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది, దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాము సార్. కాళేశ్వరంలో ఒక శాస్త్రీయ నృత్యాన్ని ఒక హబ్గా చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాము, సుమారు 1 సంవత్సరానికి 1,000 మందికి నేర్పించాలని ఒక దిశగా కూడా వెళ్తున్నాం, పెద్దలందరి సలహాలు సూచనలతో వాళ్ళ యొక్క సహకారంతో. మేము ఇతరుల నుంచి ఎవరిదే నుంచి ఫండ్స్ తీసుకోము, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకోము, మా సభ్యుల సహకారంతో మేము ఏవైతే మంచి చేయాలనుకున్నామో ఆ ఆలోచనల్ని మేము మా ఖర్చు పెట్టే చేస్తున్నాం తప్ప బయట వాళ్ళ దగ్గర నుంచి మేము వెళ్ళి అడగది ఉండదు. అలాగే ప్రభుత్వ పథకాలు తీసుకుని వచ్చి చెప్పి వెళ్ళు ప్లేస్కి వెళ్ళు అనే విధంగా ఒక 65 సంవత్సరాలు వృద్ధురాలు వచ్చినైనా నేను టైలరింగ్ నేర్చుకోవాలని వచ్చింది, ఆమెకి వాళ్ళ కొడుకు కూతురు సెటిల్ అయ్యారు, వాళ్ళైతే ఈమెను చూడడం లేదు, ఆ తల్లి వచ్చిన అదే టైలరింగ్ నేర్చుకుంటాను వచ్చింది,
ఆ వయసులో కూడా ఒక విద్య నేర్చుకుంటానని రావడం, ఆ ఆలోచన కలగడం గొప్ప విషయం. అటువంటి ఆ తల్లి వచ్చినప్పుడు, అమ్మ నువ్వు అదే ప్రభుత్వ పథకంగా నేను స్కీమ్స్ తీసుకొని ఉంటే ఆమెను చేర్చుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే దాంట్లో ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, ఒక 25 నుంచి 40 బిలో ఏజ్ ఉంటుంది. కానీ అట్లా కాదు, నేను సేవ చేయాలని ఒక ఉద్దేశంతో స్థాపించినటువంటి సంస్థ. అటువంటి తల్లికి మనం నేర్పించడం మహాభాగ్యంగా భావించి పూర్తిగా మేము ఆమెకి నేర్పించి పంపించేటప్పుడు మన దాంట్లో ఒక మహానుభావులు ఇంకొక మిషన్ కూడా కొని ఇవ్వడం జరిగింది. ఆ తల్లి సంతోషంగా ఇప్పుడు కుట్టుకుంటా, నిన్న కూడా వచ్చింది మన ఆఫీస్కి, నిన్న కూడా వచ్చింది, నిన్న ఇంటికి పోతున్నాను అండి, అమ్మ రామ ఇట్లా భోంచేస్తూ అని. యాక్చువల్గా సేఫ్టీకి నేను ఒక మనిషి భోజనం ఎప్పుడు స్పేర్ పెట్టుకొని ఉంటాను మధ్యాహ్నం పూట. మా స్టాఫ్ అందరికి కూడా భోజనాలు ఇక్కడ నేను ఏర్పాటు చేస్తున్నాను, ఆడబిడ్డలు మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం ఇబ్బంది పడతానని అందరికి కూడా ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను అనమాట. ఆమెకు వచ్చింది భోజనం తినిపించాను, మళ్ళీ 4 గంటల దాకా పాత సినిమా పెట్టుకొని చూస్తానింది, చక్కగా మంచి కాఫీ పెట్టించాను, ఆనందంగా మనస్ఫూర్తిగా వెళ్ళాడు. నాయన ఏదైనా అవసరమైతే నన్ను పిలువు నాయన అనింది. అంటే ఏమర్థం, ఆమె నాకు ఆశీర్వదించింది, ఆశీర్వదించింది దాంట్లో ఆ మాటలో. ఆ తల్లి ఇంక వేరే, ఇంకా నేను ఆమె నాకు ఇవ్వగలిగింది ఏముంటుంది, ఇంకా నేను ఆ తల్లి నుంచి చూసిన ఆమె చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ తల్లి ఇచ్చినటువంటి నిండు మనసుతో ఇచ్చినటువంటి ఆశీస్సులు మన సంస్థకి శ్రీరామ రక్ష. అట్లా అదే ఇటువంటివి అనేకమైనటువంటి అనేకాలు చూస్తున్నాను అనమాట. ఒక విలేజ్లో వెళ్ళాను, ఒక చిన్న మారుమూల ఏదో గ్రామానికి వెళ్ళాను. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, అన్ని గ్రామాల్లో మన స్టూడెంట్స్ ఉన్నారు సార్. నేను ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళాను, ఒక పని మీద ఒక 10 అక్కడ ఆగాను, ఒక 10 నిమిషాలు ఏముండంటే ఒక్క స్టూడెంట్ లేదా కుటుంబంలో మా స్టూడెంట్ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరైనా సరే నన్ను చూశారంటే 10 నిమిషాలు ఆ ఊళ్ళో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నా చుట్టూ ఫ్యామిలీస్ అందరూ వచ్చారు, మా సార్ వచ్చారు పంపించారనమాట. అటువంటి సన్నివేశాలు అనేకమైనటువంటి నేను చూశాను అనమాట. వాళ్ళు నిజమైనటువంటి ఆప్యాయత, నిజమైనటువంటి ప్రేమని. అదేవిధంగా నేను ఇక్కడ కూడా ఆఫీసులో కూడా నేను వాళ్ళతో నడిచే ప్రవర్తన కూడా ఎట్లుంటుందంటే, వాళ్ళ తల్లి తండ్రి తర్వాత వాళ్ళ మేలు కోరేవాడిగా మూడో వ్యక్తిగా నేను ఉంటానన్నమాట. అటువంటిగా వాళ్ళకి అటువంటి మానసికంగా వాళ్ళకి నేను ఒక ఉత్తేజంగా వాళ్ళకి నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని ఇస్తూ, ముఖ్యంగా వాళ్ళ పట్ల వాళ్ళకి ఒక నమ్మకాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసేటటువంటి ఒక వాహనంగా ఒక ఆయుధంగా నేను ఉన్నాను అనమాట. సో ఇటువంటి చేస్తూ ఇంకా మరిన్ని కూడా చేయాలనే ఆలోచనలు మా పరిధికి మించి మేము అనుకోవట్లేదు. కానీ ఏవైతే మేము చేయగలము సేవలు వాటినే చేస్తున్నాం, ఆశలు పోము. ఇంకోటి ఏంటంటే, మా సంస్థలో సేవ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నేను కావచ్చు, అంటే నేను ఈ సంస్థ స్థాపించాను ఫౌండర్ని, ప్లస్ జాతీయ కార్యదర్శిగా ఉన్నాను రాష్ట్ర స్థాయి నుంచి. ఇప్పుడు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కమిటీలు వేయడం జరిగింది. స్థానిక సమస్యల మీద పోరాటం చేసే విధంగా, సమస్యల మీద స్పందించి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా సర్వీస్ చేసే విధంగా ఉండాలి. కుల మతాలకి అతీతంగాను, రాజకీయ పార్టీలకు దూరంగా, రాజకీయ నాయకులను అందరితోనూ స్నేహంగా ఉండి సర్వీస్ చేసే విధంగా మా సంస్థ నడుస్తుందన్నమాట. అలాగే వీళ్ళందరినీ కలుపుకొని ఏదైతే మనం చేస్తున్నామో రేపటి తరాలకు మనం ఇదే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలంటే ప్రతి ఒక్క చోట కూడా ఈ సంస్థను ఉండాలి, చేయాలి అనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. శతాక్షి టీవీ ప్రేక్షకులకి అండ్ ఫ్రేమ్స్, శతాక్షి ఫ్రేమ్స్ ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే, ఒక ఏజ్ అయిపోయి 60 సంవత్సరాలు వచ్చిన ఓ మహిళకి ఈ సంక్షేమ శాఖ ద్వారా ఒక చేయూనిచ్చి ఆవిడకి జీవితానికి ఒక దారి చూపించారు. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకి రెక్కలు వచ్చేసాక పెళ్లి చేసుకుంటాం, భార్య సుఖం చూడటం, పిల్లల గురించి వాళ్ళ దగ్గర మాట రాకూడదని ఆ కుటుంబ క్షేమానికి అంకితం అయిపోతున్నారు. కానీ కోలా వెంకటేశ్వర గారు, ఆయన ఫ్యామిలీ, ఈయన సహకారాన్ని, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేయడం ఒక గొప్ప విషయం. సమాజంలో ఉన్న వాళ్ళ అందరి స్నేహితులు కూడా చులకన చేయకుండా సపోర్ట్ ఇవ్వడం ఇంకా గొప్పది. కానీ ఒక మహిళ 60 సంవత్సరాలు వచ్చిన ఆవిడకి, మనిషి పూర్ణాయుసు అంటే 100 సంవత్సరాలు, కానీ పిల్లలు ఎదిగిన తర్వాత చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత ముద్దు చేసి వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి చదువులు చెప్పి విద్యలు నేర్పి వాళ్ళకి చేయూత, మంచి కోడలు కావాలి లేకపోతే మంచి అల్లుడు కావాలని పెళ్లి చేసి వాళ్ళ తలమించిన భారాలు భరించిన తర్వాత, తల్లి ఎదిగిపోయిన తర్వాత ఆమెను పట్టించుకునే స్టేజ్లు, అంటే తండ్రి ఉండొచ్చు లేకపోవచ్చు, ఆ స్టేజ్లో ఉన్న ఈ సమాజంలో కోలా వెంకటేశ్వర గారు లాంటి మనుషులు ఈ సమాజానికి ఎంత అవసరం. ఎందుకంటే వృద్ధాశ్రమాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఇదే కారణం. కాబట్టి వీళ్ళన్నమాటకి భగవంతుడి దయ వల్ల కోలా వెంకటేశ్వర గారు లాంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.